హాయ్, మై ట్రెండీ లైఫ్ రేఖ ఛానల్ కి స్వాగతం. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, వీడియోని పూర్తి వరకు చూడండి. అదేవిధంగా రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మనం అనుకున్నట్లు ఒక పొడుపు కథ మొన్న అడిగాను కదా, అమ్మ అంటే దగ్గరకు వస్తుంది, అయ్య అంటే దూరంగా వెళ్తుంది. ఏంటి అంటే ఆన్సర్ పెదవులు, లిప్స్ అని చెప్పారు శంకరి మేడం, చాలా కరెక్ట్ అండి. ఈ రోజు అడగబోయే పొడుపు కథ ఏంటంటే, ఎక్కడో పుట్టింది ఎక్కడో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది. దీనికి ఆన్సర్ ఏంటో తెలిస్తే మీరు ఆన్సర్ ని కామెంట్ లో చెప్పండి. మరొకసారి చెప్తున్నాను, ఎక్కడో పుట్టింది ఎక్కడో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది. ఈ పొడుపు కథకు ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇప్పుడు స్వీట్ కేక్ రెసిపీ ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంది, మీరందరూ కూడా ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగుంది. మా ఫ్రెండ్ చెప్పింది చాలా బాగుంటుందని, పిల్లలకి చాలా ఇష్టం అయిపోయింది, అందరూ కూడా ఇంకా కావాలి ఇంకా కావాలని అడుగుతూనే ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళి చూసేద్దాం. వీడియోని పూర్తి వరకు చూడండి, తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోవద్దు ప్లీజ్. ఓకే, ఇక వెళ్ళి రెసిపీ చూసేద్దాం, బాయ్. ముందుగా ఒక గిన్నెలోకి 4 గుడ్లు ఇలా కొట్టి మనం తీసుకోవాలి. మనం పెద్ద గిన్నె తీసుకోండి మీరు, పెద్ద గిన్నెలోకి అయితేనే కొంచెం కొట్టేసిన తర్వాత కలుపుకోవడానికి అన్ని పిండిని వేసి మనం కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకే కొంచెం పెద్ద గిన్నె తీసి ఈ విధంగా 4 గుడ్లని కొట్టి అందులో వేసుకోండి. 4 కోడిగుడ్లు తీసుకున్నట్లయితే 1 కప్ షుగర్ కావాలి, చక్కెర మీరు తెల్ల చక్కెర అయినా యూస్ చేసుకోవచ్చు, బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇక్కడ నేను తెల్ల చక్కెర యూస్ చేస్తున్నాను. తెల్ల చక్కెరతో పాటు 4 యాలకలు వేసాను. మీ దగ్గర యాలకలు పొడి ఉంటే అదైనా వేసుకోవచ్చు, నేను పొడి లేదు కాబట్టి నేను చక్కెరలోనే వేసి పొడి చేసేసుకుంటున్నాను. చక్కెరని బాగా సాఫ్ట్గా పిండిలా పొడి పట్టుకోవాలి. పొడి పట్టుకొని తర్వాత మనం పక్కన పెట్టుకొని ఈ గుడ్లు కొట్టిపోసాం కదా, ఆ గుడ్లని ఈ విధంగా విస్కర్తో కలుపుకోండి. బాగా రెండు ఎరుపు తెలుపు రెండు కలిసే విధంగా బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత బాగా కాచి చల్లార్చిన పాలు 1 కప్ వేసుకోండి. మీకు మెషర్మెంట్ పాలు ఏ కప్పుతో తీసుకుంటారో చక్కెర కూడా అదే కప్పుతో తీసుకోవాలి. ఇది నాది 1/2 కప్ కాబట్టి నేను 2 కప్పులు తీసుకుంటున్నాను. ఇది దీంతో 2 కప్పులు పాలు తీసుకున్నాను, 2 కప్పులు చక్కెర తీసుకున్నాను. చక్కెర పొడి చేసుకున్నాం. పాలు వేసిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న చక్కెరని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. మీకు యాలకల పొడి వద్దు అనుకుంటే వెన్నెల ఎసెన్స్ ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఆ ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. కలిపేసి చక్కెర కరిగిపోవాలి, అందుకే చక్కెర అట్లాగ కూడా వేసుకోవచ్చు కానీ తొందరగా కరిగిపోవడానికి నేను చక్కెర ఇలా పౌడర్ చేసి వేసానన్నమాట. ఈ మూడు కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. మీరు విస్కర్తో సరిపోతుంది, లేదైనా స్పూన్తోనైనా కలుపుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనం ఇది డబుల్ బాయిల్ చేయబోతున్నాం. దానికి మనకి డబుల్ బాయిల్ చేయడానికి ఒక పాత్ర, అందులో ఒక స్టాండు, దానిపైన మనం ఇది బాయిల్ చేయడానికి ఒక గిన్నె, ఏదైనా ఉడికించుకోవడానికి ఒక గిన్నె కావాలి. ఆ గిన్నెని ఎలాంటి గిన్నెగా ఉండాలంటే బాగా ఒక ఏదైనా పెద్ద టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా, అది అలాంటిదైనా తీసుకోవచ్చు. ఈ విధంగా నా దగ్గర అయితే ఇలాంటిది వెడల్పాటి గిన్నె ఉంది స్టీల్ది, అది తీసుకున్నాను నేను. వాటికి కొంచెం వెన్న రాసేసి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అందులో వేసి ఇప్పుడు మనం డబుల్ బాయిల్ చేసుకోబోతున్నాం. అది ఎలాగో ఇప్పుడు నేను పెడతాను చూడండి. ఇట్లా మనం ఒక పెనంలో ఒక కొంచెం నీళ్ళు వేసుకొని ఒక స్టాండ్ మీద ఇలా గిన్నె పెట్టేసి దానికి పైన ఒక ప్లేట్ పెట్టి ఇంకొక ప్లేటు ఆవిరి పోకుండా మరొక ప్లేట్ని ఈ విధంగా మూసుకోవాలి. మీరు ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చు, నా దగ్గర పెద్ద ఇడ్లీ పాత్ర ఉంది కాబట్టి ఎందుకు ఈ చిన్న గిన్నె పెట్టడం అని చెప్పి నేను ఇట్లా పెడుతున్నాను. మీరు చిన్నదిగా ఉంటే అందులో కూడా పెట్టుకోండి. ఈ విధంగా ఇప్పుడు 40 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాను. ఉడికించిన తర్వాత ఇప్పుడు చూసారా ఎలా వచ్చింది, టూత్పిక్తో గుచ్చి చూసినట్లయితే అస్సలు అంటుకోకూడదు. అట్లా అంటుకునిందంటే ఇంకొక 10 నిమిషాలు పెట్టండి. దించి పక్కన పెట్టుకొని ఒక 2 గంటల సేపు వేడంతా ఆరిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కాసేపు కొంచెం చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటే స్వీట్ తినడానికి కొంచెం బాగుంటుంది. ఇది జ్యూసీగా
ఫ్రిజ్ లో పెట్టి తీసేసి నేను గిన్నెని ఇట్లా ప్లేట్ లో పెట్టి బోర్లా వేసినట్లయితే ఈ విధంగా కేక్ మనకి ప్లేట్ లో పడిపోతుంది తర్వాత మనం బాదం పప్పులతో ఈ విధంగా గార్నిష్ చేసుకొని మనం తినచ్చు చాలా జ్యూసీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది వావ్ చాలా సూపర్ గా ఉందండి నిజంగా మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ లో చెప్పండి ఇంతటితో ఈ వీడియో అయిపోయింది మరొక